మాటలో చెప్పాలంటే అద్భుత ప్రప్రథమ మృదంగ విద్వత్మణి పద్మశ్రీ సుమతి రామ్మోహన్ రావు గారికి ఇంత చక్కటి మృదంగం వాయించి మా అందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారు, ముఖ్యంగా మహిళలకి. శ్రీమతి సుమతి గారు వారి భక్తగారైన రామ్మోహన్ రావు గారితో ఎన్నో మృదంగ కచేరీలు ఎన్నో పాల్గొన్నారు. అంతేకాకుండా వారి జ్ఞాపకార్థం లయ వేదిక అనే సంస్థను స్థాపించి మృదంగంలో జూనియర్ సీనియర్ కేటగిరీలకి ఇన్స్టిట్యూట్స్కి అవార్డులు, సర్టిఫికెట్లు, క్యాష్ ప్రైజ్లు ఈనాటికి కూడా అందజేస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సాంస్కృతిక వేదిక నిర్వహిస్తున్నటువంటి త్యాగరాజ ఉత్సవాలు ఉత్సవాలలో నాకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా వారు సత్కరించడం అనేది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. నేను మా తల్లిదండ్రులు శ్రీ నిడుమోలు రాఘవయ్య గారు, వెంకటరత్నం గారు పుత్రికను. అత్యద్భుతమైనటువంటి ఈ జన్మని ప్రసాదించిన నా తల్లిదండ్రులకి రుణపడుతూ ఆ జన్మని సార్థకత చేసినటువంటి నాకు గురువు, దైవం, నా భర్త గౌరవనీయులు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. ఇంతకు ముందు మేడం గారు అనౌన్స్ చేసినట్టుగా దండేమూడి కాదు, మాకు కొమ్ములు లేవు, దండమూడి. దండమూడి సుమతి రామ్మోహన్ రావు నా పేరు. అయితే ఇక్కడ ఒక విషయం నేను ఎంతోమంది ఎన్నో చెప్తారు, చాలా చెప్తారు. త్యాగరాజ స్వామి గురించి నేను చెప్పేంత నాకు అర్హత లేదు. అయితే ఆ స్వామి వారు కొన్ని లక్షల వేల కోట్ల మందికి భక్తి మార్గాన్నే కాకుండా భుక్తి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసిన మహనీయుడు. వారి ఉత్సవాలు మీరు చేయటం, నేను చేయటం, మరొకటి చేయటం, దేశమంతా చేయటం కాదు, ఆయన చేయించుకుంటాడు. ఆయన అటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి యుగ పురుషుడు త్యాగ బ్రహ్మ. వారిని గురించి నేను నా మనసుకు తోచిన ఈ మాట తెలియజేస్తున్నా. ఈ సమాఖ్య వారికి నాకు సన్మానించిన సమాఖ్య వారికి వారు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సన్మానించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు తల్లి. శ్రీమతి తంగిరాల అన్నపూర్ణ గారికి, ప్రయాగ విద్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందదాయకం అమ్మా. నిజంగా మీ అటువంటి వారే మహిళలు ముందు రావటానికి కారణభూతం అవుతున్నారు. మీ ప్రోత్సాహానికి మీరు నిజంగా మా అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు మరొకసారి మీకు ఒక్క మాట, ఇవాళ ఆదర్శంగా నిలవడానికి ఎంతో మంది మహిళలు కూడా నన్ను చూసి నేర్చుకుంటున్నారు. అది ప్రక్కన పెడితే 1950లో ఆడవాళ్ళు బయటకు రాకూడదు ఒక నియమ నిష్టలు కలిగినటువంటి టైంలో నా తల్లిదండ్రులు
పురుష వాద్యంలో ప్రవేశింపజేసిన ధైర్యానికి వారికి నేను ఋణపడి ఉంటాను. చాలా చాలా ఆనందం. అంటే తల్లిదండ్రులు కూడా మీ తల్లిదండ్రులు ఇప్పటి తల్లిదండ్రులకి ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఈ అవార్డు నాకు విద్య నేర్పినటువంటి శ్రీ దండముడి రామ్మోహన్ రావు గారికి అంకితం.